महिला दिनोत्सवम గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా ప్రపంచమే వేడుకలను జరుపుకుంటోంది పురుషులకంటే స్త్రీలే అధికంగా శ్రమిస్తున్నప్పటికీ పురుషులతో సరిసమానమైన జీతభత్యాలను మహిళలకు అందించడం లేదు సమాన హక్కులు పోరాటంతోనే ఆ విధమైన జీతభత్యాలను పొందవచ్చనే విషయం మహిళలకు అర్థమైంది 1909వ సంవత్సరం అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని వస్త్ర ఉత్పత్తి కర్మాగారంలో పనులకు స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడుతూ సమ్మె చేశారు అప్పుడు పథకం ప్రకారం చేసిన అగ్ని ప్రమాదంలో కొన్ని వందల మంది మహిళలు ప్రాణాలను కోల్పోవడం చర్చనీయాంశమైంది ఆ తర్వాత సంవత్సరంలో 17 దేశాలకు చెందిన వందలాది మహిళలు డెన్మార్క్ దేశ రాజధాని కోపెన్హాగన్ లో సమావేశమయ్యారు పనులను చేసుకున్న చోట మహిళలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరించబడుతుందన్న విషయం ఆ సమావేశంలో వేదనభరిత హృదయాలతో అర్థం చేసుకోవడం జరిగింది జర్మనీ దేశానికి చెందిన సమాజవాద ప్రజాస్వామిక పార్టీ స్త్రీ విభాగపు అధ్యక్షురాలిగా క్లారా జెట్కిన్ ఆ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకురాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలనే విషయాన్ని ఆమె సూచించారు ఆమె సూచనలు సమావేశంలో పాల్గొన్న వారందరూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు ఆ తదనంతరం 1911వ సంవత్సరం మార్చి 19వ తేదీన క్లారా జెట్కిన్ నాయకత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి ఆ తరువాత 1921వ సంవత్సరం నుండి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటూ అధికారపూర్వకంగా ప్రకటించడం జరిగింది మహిళా దినోత్సవమే కాకుండా మహిళలకు సంబంధించి ఇంకా కొన్ని అంతర్జాతీయ దినోత్సవాలు ఉన్నాయి అవి స్త్రీలు ఎంతగా విద్యావంతులైనప్పటికీ ఇంకా అన్ని స్థాయిల్లోనూ స్త్రీలకు తగినంత స్థానం లభించడం లేదు ఉన్నత విద్యను చదివిన మహిళల సంఖ్య చాలా తక్కువ అందులోనూ వైజ్ఞానిక శాస్త్రాలకు సంబంధించి చదువులు స్త్రీలు చాలా తక్కువ సంఖ్యలో చదువుతున్నారు ఈ విషయాన్ని గురించి అవగాహనను కలిగించడానికే ఫిబ్రవరి 11వ తేదీని వైజ్ఞానిక రంగంలోని మహిళలు మరియు పిల్లలు పాల్గొన్న అంతర్జాతీయ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది జూలై 30వ తేదీని ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ప్రస్తుత కాలంలో ఇది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది ఈ అక్రమ రవాణా ప్రధానంగా శ్రమ లైంగిక పునరుత్పాదక దోపిడీల కోసం మరియు మాదక ద్రవ్యాల రవాణా యాచక వృత్తి చేయించడానికి జరుగుతున్న ఆయా నివేదికల ద్వారా స్పష్టమవుతోంది మానవ అక్రమ రవాణాలో 71% స్త్రీలు మరియు చిన్నారులే మానవ అక్రమ రవాణా బాధితులలో బాలికలు లైంగిక బానిసత్వం కోసం పురుషులు బాలురు నిర్బంధ కార్మికులుగా అక్రమ రవాణా చేయబడుతున్నారు దీని కొరకు 2013 సంవత్సరం నుండి జూలై 30వ తేదీని ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినంగా అనుసరించబడుతుంది రానున్న 2030 సంవత్సరం లోపు ఈ దారుణ పరిస్థితులకు ముగింపు
వాక్యం పలకాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు రంగంలోకి దిగాయి. అక్టోబర్ 15వ తేదీని అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం గ్రామీణ ప్రాంతాలలోని స్త్రీలకు బాలికలకు విశ్రాంతి తీసుకోలేనంతగా పనుల ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ విషయాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకోవడం లేదు. వ్యవసాయ రంగంలోని సగానికి పైగా పనులు స్త్రీలే చేస్తుంటారు. కాస్తంత పొలాన్ని కలిగి ఉన్న కుటుంబాలలో స్త్రీమూర్తులే చెమటోర్చి ఆయా పనులను చేస్తున్నారు. ఇంటి పనులన్నీ వాళ్ళ యొక్క బాధ్యతగానే ఉంది. ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలో 80% ఆహార ఉత్పత్తి స్త్రీలే ప్రధాన కారణంగా ఉంటున్నారు. అయితే వారి యొక్క కృషిని ఏ ఒక్కరూ పెద్ద విషయంగా భావించడం లేదు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీని అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం వేడుకగా జరుపుకుంటోంది. నవంబర్ 25వ తేదీని స్త్రీలపై జరుగుతున్న హింసాకాండను వ్యతిరేకించే రోజుగా అనుసరించబడుతోంది. మానవ జాతిని హింస నుండి కాపాడేందుకు మానవ హక్కుల దినం అంటూ ఒకటి ఉంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.